నా స్నేహితుడు ప్రత్యక్షపతాకం మీద నేను తీసినటువంటి అన్నదాతాసు ఆడియో సందర్భంగా వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రజా కవులకు, గాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటలను ప్రజా కవులు వంగపూడి ప్రసాదరావు గారు, గద్దరమ్మ, గోరెంకన్న, సుద్దరాజు సుచరిత రాశారండి. వారు రాయిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, వందేమ శ్రీనివాస్ గారు, గద్దరమ్మ, వంగపూడి ప్రసాదరావు గారు, గోరెంకన్న, పవన్ రామచంద్ర తేజ్ గారు, తేలి విజయ్ గారు మీరు పాడారండి. ఈ సందర్భంగా ఇవాళ ఆడియో రిలీజ్ చేస్తున్నాను సార్. ఈ ఆడియో రిలీజ్ చేయడానికి రైతు మీద సినిమా తీసినటువంటి నా మీద అభిమానంతో నారాయణమూర్తి, రైతుల మీద సినిమా తీసినందుకు గుంటూరు నుంచి వచ్చి నీ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాయా, నా చేతుల మీదుగా నువ్వు ఆడియో రిలీజ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందాయని వచ్చిన పెద్దలు, డాక్టర్ ఎన్జి రంగా గారి శిష్యులు, ఎక్స్ ఎంపీ ఎన్టీ రామారావు గారి మిత్రులు అన్నిటినీ మించి ఆయన జీవితాంతం కూడా రైతుల కోసమే, రైతుల కోసమే మాట్లాడుతూ రాస్తూ అర్కలంగా పోరాటం చేస్తున్న శ్రీ యలమంచిలి శివాజీ గారిని వేదిక మీద రావడం కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. మన తెలంగాణ కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగు జాతికి ఈరోజు మనకు ముగ్గురు వాగ్గేయకారులు ఉన్నారు. ఒకరు వంగపూడి ప్రసాదరావు గారు, రెండు గద్దరమ్మ, మూడు గోరెంకన్న. ఏమిటి వాగ్గేయకారులు? వాళ్ళే రాస్తారు, వాళ్ళే పాట ఆడతారు, వాళ్ళు పాడుతూ మళ్ళీ వాళ్ళే నటిస్తుంటారు, నాట్యం ఆడుతుంటారు, ఆడతారు, పాడతారు, రాస్తారు. ఓ త్యాగరాజ్, ఓ రామదాస్, ఓ సుచంద్ర యోగి, ఇలా ఎందరో మహా మహా మహానుభావులు ఒకే కారణం ఆ పాటలో పయనిస్తున్న తెలంగాణ పాలన పెట్ట ప్రజల భావ కోసం. ఓ చిన్న పిల్లరా, పెద్ద పిల్లరా, శూన్యమా, అనంతమా, ఓ గోరె వెంకట రాణ, కన్న పెట్టిన వీరుడు, శరణించి పెట్టిన వైద్యుడు, అనన్య సామాన్యమైన ప్రజా గొంతుక ప్రజా కవి మహాకవి సుతారామ. ఆ హనుమంతు పుట్టిన బిడ్డ సుతారామ తీసేశారు, కానీ హనుమంతున్న వార్డు కాదైనా జ్ఞానపీఠ అవార్డు రహిత, సినిమాలో పది పాటలున్నా సరే హాస్యమా, ఆలాపనా, అవేదనా, అవేశమా, పాద ఉత్సాహమా, ఉల్లాసమా, ఏ పాటనా రాయగలే మహాకవి జ్ఞానపీఠ అవార్డు రహిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అసలు అసలు వారసులు సుతారామ అశోక్ తీసారు. ఈ సినిమాలో బ్రహ్మాండమైన రెండు పాటలు చెప్పారు ఆ అశోక్ తేజ్ గారిని రావాల్సి కోరుతున్నాను. వంగపూడి ప్రసాదరావు గారు విశాఖపట్నంలో ఆయన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నారు సార్. ఆ యూనివర్సిటీలో ఎగ్జామ్ టైం ఆయన కుట్టిపోయింది సార్. ఇప్పుడు భారతదేశంలో కొద్దిమంది సింగర్స్ వారి యొక్క స్థానాన్ని సుస్థిరం చేస్తున్నారు. పల్నా సింగర్కి పల్నా 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 లైక్ అలా తీసుకుంటే హిందీలో ఓ సైగల్, ఓ మన్నాడే, ఓ మహమ్మద్ రఫి, ఓ కిషోర్ కుమార్, ఓ ముఖేష్, ఓ తత్ మహమూద్, ఓ మహేందర్ కపూర్, ఈ మహామహందరూ. అలాగే మన తెలుగుకి వస్తే మహానుభవ ఘటసార ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పివి శ్రీనివాస్ గారు, మనోగారు, వందే మాత శ్రీనివాస్ గారు, వందే మాతృ శ్రీనివాస్ ఇజ్ లైక్ మహేంద్ర కపూర్, ఇజ్ లైక్ మహేంద్ర కపూర్. తెలుగు సౌత్, ఆవేదన, ఆర్ద్రత, గాంభీర్యం, స్టామినా, మాధుర్యం అన్ని కలగలిపిన గొంతు వందే మాతృ శ్రీనివాస్ గారు. అటు జానపదాలని, ఇటు క్లాసిక్ని అన్నింటినీ మేళవించడమే కాకుండా గొప్ప సంగీత దర్శకుడే. అలాంటి మహానుభావుడు నా సినిమాలో రెండు పాటలు గొప్పగా పాడే ఆ వందే మాతృ శ్రీనివాస్ గారిని అనుకుంటా. ఇక ఈ సినిమాలో ప్రముఖ రంగస్థల నటుడు వారు, గొప్ప యాక్టరు, నా సినిమాలో గొప్ప వేషం వేసి నా సినిమా చాలా బాగుంది, చాలా మెచ్చుకున్నారు అందరూ.
తన బాగించడేనా అలా అనిపించడానికి గొప్ప దోహదకారైనటువంటి నా మిత్రులు శ్రీయకుల శ్రీ ప్రముఖ నాటక రచయిత నటుడు శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని రావాల్సి కోరుతున్నానని. ఇక సంగీతం ఉందే మా శ్రీనివాస్ గారు నేను పరిశీలి చేసిన ఆ మహానుభావుడు విద్యుత్కి ఈ బిజెం సోపిసి అంటే ఎంత బిజీ అంటే నాకు కాసిడ్ కూడా ఇవ్వనంత స్థాయికి వెళ్ళిపోయి దుమ్ము తురుపుతున్న ఉందే మా శ్రీనివాస్ గారు. ఆ దశలో నేను ఎక్కడ ఆ మహానుభావుడితో పరిగెత్తం చెప్పండి, నేను పరిగెత్తలేను. శను నువ్వు నా దృఢ తురుకుంటా నేనే సంగీతం గురువు. అయితే విషయం ఏంటంటే ఏం సంగీతం ఏ మహాప్రదాకౌరు రాస్తున్నారు నిలిమిన సినిమా చేయగలిగిన సంగీతం సరిగమలు పదలేసలు ఆ దశలో ఎలా చేస్తాం ఆ సినిమాకి నాలెడ్జ్ ఆకాశం వేసినప్పుడు ఉరుము ఊరి ఉన్నప్పుడు ఎక్కడో కొండ పయనించి ఆ రాయి ఏమైతే పడుతుందో వస్తుంది మోహమైనటువంటి సంగీతం ఆ ప్రకృతులు. అలాగే హోరగాలి అమోఘమైన ఆ తుఫాను బీపించడానికి లేకపోవడం ధ్యానం కడతాయి, చిన్న పసిపాపం ధ్యానం కడతాయి, ప్రకృతి ధ్యానం కడుతుంది అనిపిస్తుంది. ఇంకా ప్రకృతిలోని సంగీతం ఉంది ఓంకారనాథం అలాగ చిన్నపిల్లగా జీరో అయితే గవాస్కర్ బ్యాటింగ్ ఇందులో 1+1 నుంచి కొట్టు లాగా సంగీతం సరిగ్గా పరిస్థితి ఉండాలి, దానికి మొత్తం హెల్ప్ చేయాలి. అలాగ నా సంగీతాన్ని నేను చేసేదానికి గొప్ప సహాయ సహకారం అందిస్తున్న మహానుభావుడు మా జీపు గారు ఎస్ హనుమంతరావు గారు మనవుడు రండి సార్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. ఇప్పుడు నా సినిమాలో అర్ధరాత్రి సోదరుడు కొత్తగా పాటలు పోవాలంటే దానికి కారణం ముఖ్యంగా మెయిన్ ప్రతాకము వాడు రాసే పాటలు వాడు పాడి రెండు పాడుతున్న గాయకులు మూడు ఇరిటెడ్ సంగీత దర్శకులు ఎందరో మహానుభావులు అందరికీ వారికి అలాగే సినిమాలో గొప్ప సింగర్ నాకు దొరికాడు సార్ మన సీను గారు చాలా బిజీగా ఉన్నాడండి. సీను నాకు వచ్చి ఇల్లు పాట పాడగలదు రా అంటే లెజెండ్ ఆయన గురించి చెప్పేది ఏముంది ఆయన చెప్పాలి ఎందుకంటే ఆ మహాన్ బాడీ ఈరోజు 73 ఇయర్స్ 74 నాకు తెలియదు శివుడు. ఆ సినిమాలో వంగపండుగ రాసిన పాటని ఆ సార్ పాడితే బాగుంటుందని గిఫ్ట్ చేశానండి. అది నుంచి ఆ మహానుభావుడికి నేను చాలా అభిమానం అండి. నేనే కాదు మాలాగా ఎంత ఎవరు సినిమాలు తీసినా సరే మహానుభావుడు వాట్ ది బెస్ట్ ఎఫర్ట్ ఆపరేషన్ అలాంటి మహానుభావుడిని పాట పాడాలి సరే నాకంటే మీరు నమ్మండి మిత్రులారా నా అర్ధరాత్రి స్వతంత్రులు అంటే 30 ఏళ్ల క్రితం ఆ మహానుభావుడు ఏ స్టామినాతో పాడాడు ఏ బీభత్సంగా పాడాడు అలాగే మళ్ళీ ఇప్పుడు ఆయన 73వ ఏట ఆ పాటని అంత స్టామినాతో బీభత్సంగా పాడితే మీరు నమ్మండి అది విని వెళ్ళి నేను పదాపం చేసింది అన్నం పడిచాను సార్ లాంగ్ లివ్ యశ్వి బాలసుబ్రహ్మణ్యం గారు వాటి నా వందనాలు. ఇప్పుడు పెద్దలు శ్రీ ఎర్రమంటి వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ నాకు అన్నదాతాసు గిబో అనే పేరుతోటి నారాయణ మూర్తి గారు సినిమా తీశారు చాలా సంతోషం. ఇది యాదృచ్ఛికమో లేకపోతే బాలరాయణ సంబంధమో నాకు తెలియదు కానీ 1999 సంవత్సరంలో అప్పటి వరకు నేను వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు రైతాంగాన్ని గురించి వాటిని అన్నింటినీ ఒక మాలగుచ్చి 100 పేజీలతోటి అన్నదాతాసు గిబో అని ఇది టైటిల్తోటి ఒక పుస్తకం వచ్చేసాను. దానికి ఆచార్య రంగగారు ముందు మాట రాశారు. ఆ పుస్తకాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన రవీంద్ర భారతిలో దానికి రిలీజ్ చేశారు, దానికి ఇనాగ్రేట్ చేశారు మన్మోహన్ సింగ్ గారు. అదే పేరుతోటి మళ్ళీ నారాయణ మూర్తి గారు అన్నదాతా సుఖీభావ అని చెప్పి ఈ సినిమా తీస్తే నాకు 23 సంవత్సరాల నాటి సంగతి అది ఒక సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉంది. ఆ రోజు ఆ సమావేశంలో తర్వాత డాక్టర్ బీపీఆర్ విఠలం లేకపోతే అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆలపాటి అప్పారావు గారు వీరందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. పాల్గొని ఆ పుస్తకాన్ని గురించి మాట్లాడారు. ఆ పుస్తకం విశేషమైన ప్రజాదరణ పొంది చాలా 4-3 పర్యాలు రీప్రింట్కి వెళ్ళింది ఆ పుస్తకం.
మన నారాయణ మూర్తి గారు కూడా ఈ పుస్తకం ఇచ్చినట్టు ఉన్నానంట. నేను ఇచ్చాను ఈ పుస్తకం ఇచ్చాను. ఎలాగొచ్చిందండి ఈ ఆలోచన పడితే చెప్పారన్నమాట. చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా చరిత్రలు చేస్తున్నారు, కానీ ఈ రైతాంగ చరిత్ర గురించి సినిమా తీసేవాళ్ళు చాలా అరుదుగా కనపడలేదు. అసలు ప్రపంచం మొత్తం మీద ఈ భూలోకంలో పిపీల కాదు బ్రహ్మ పర్యంతం నేలను పాకే చెవు దగ్గర నుంచి పై దగ్గర పశు వరకు గుళ్ళో దేవుడి వరకు అందరికీ కూడా నైవేద్యం ఆహారం అందించేవాడు రైతు. అసలు రైతాంగ చరిత్ర చూసినట్టయితే మరి క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం నుంచినే వ్యవసాయం మొదలైంది. మన గంగానది తీర ప్రాంతంలో వ్యవసాయం అనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడే మొదలైంది. అంటే ఇవాళకి 1220 సంవత్సరాల నాడు వ్యవసాయం మొదలైంది అక్కడ. అదే మాదిరిగా ఈ నాగలు అనేది పుట్టి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు నాగలు పుట్టింది. నాగలతో పాటుగా ఇప్పటికి సుమారుగా 1500 సంవత్సరాల నాడు జమీందారీ వ్యవస్థ నెలకొంది. మరి అసలు నిజమైన చరిత్రకారుడు నిజమైన చరిత్ర ఎవరికి ఉందంటే రైతుకి చరిత్ర. ఎలాగ చరిత్ర ఉంది రైతుకి? వాడు ఒక నాగలి తయారు చేశాడు, నాగలు తయారు చేసి భూమిని బద్దలు పెట్టాడు, భూమిని దున్నాడు, దాంట్లో నుంచి పంట పండించాడు, దాంట్లో నుంచి ఒడ్లు వచ్చినాయి, లేకపోతే సదలు వచ్చినాయి, లేకపోతే జొన్నలు వచ్చినాయి, మొక్కజొన్నలు వచ్చినాయి. అతని భార్య చిన్న తిరగలేని యంత్రాన్ని తయారు చేసి దాంట్లో నుంచి పిండి తీసి, దాంట్లో నుంచి రొట్టె తీసి, దాంట్లో నుంచి బియ్యాన్ని తీసి అన్నం వండి జనానికి పెట్టింది. అదే మాదిరిగా రైతు అనేవాడు ఒక పోట్ల ఆవును తీసుకొచ్చి, లేకపోతే పోట్ల గేదెను తీసుకొచ్చి దాన్ని మజ్జి చేశాడు, పాలు తీశాడు. ఆ పాలుతో చిరిగి మరి ఆ రైతు భార్య దానేం చేసిందంటే మజ్జిగ చేసింది, లేకపోతే పెరుగు చేసింది, వెన్న చేసింది, నెయ్యి చేసింది, దాంట్లో పిండి వంటలు తయారు చేశాడు. నిజమైన సృజనాత్మక శక్తి ఎవరికి ఉందంటే రైతు అనేవాడికి సృజనాత్మక శక్తి ఉంది, ఆ రైతు భార్యకి సృజనాత్మక శక్తి ఉంది, పత్తి పండించిన రైతు. మరి దాంట్లో చిన్న నాటకం తయారు చేసి దాంట్లో నుంచి కింద తీసి నూలు తీసి పట్ట చేసి ఆ పట్ట తయారు చేసిన వాడు రైతు భార్య. అదే మాదిరిగా స్వాతంత్రం రాకపోవడం, ఈ దేశానికి స్వాతంత్రం లేదు కానీ 1947 వరకు పల్లెటూళ్ళన్నీ కూడా స్వాతంత్రం బతికే రోజులు. పల్లెటూళ్ళు బస్తీల మీద ఆధారపడేది కాదు, పల్లెటూళ్ళన్నీ స్వయం సమృద్ధిగా ఉండేవి. పండే పంట తింటేనే సరిపోయేది, గొడ్లకి గోదకి వచ్చేది. ఆ ఊళ్ళో ఉన్న జనాభాకందరికీ కావాల్సిన పట్ల ఆ ఊళ్ళో ఉన్న నేత కార్మికులు లేచేవారు. ఆ ఊళ్ళో ఉన్న కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు వీళ్ళందరూ కూడా ఆ ఊరికి కావాల్సిన పనిముట్లు, వంట పాత్రలు వాళ్ళు తయారు చేసేవారు. వాళ్ళు బస్తీ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేది. విత్తనాలు కానీ, ఎరువు కానీ, లేకపోతే పశువుల పెంట కానీ, ఇదంతా కూడా ఎక్కడి నుంచి పరాయి ప్రాంతం నుంచి తీసుకోవాల్సిన పని లేకుండా బస్తీలు స్వతంత్రంగా పల్లెటూళ్ళు స్వతంత్రంగా బతికేవి. స్వతంత్రం వచ్చినాక ఏం జరిగిందంటే బస్తీలకి స్వతంత్రం వచ్చింది, కానీ అప్పటి వరకు స్వతంత్రం అనుభవించిన పల్లెటూళ్ళు స్వతంత్రం పోయింది, పరతంత్రం అయిపోయింది. పరతంత్రం అయిపోయి బస్తీల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి పల్లెటూళ్ళకి వచ్చింది. ఇవాళ ఎరువు కావాలన్నా, కుట కావాలన్నా, లేకపోతే పిల్లల చదువు కావాలన్నా, సినిమా చూడాలన్నా సరే, ఏదైనా సరే సంపద పల్లెటూరు నుంచి బస్తీకి, గుంటూరుకి, పెదవాడికి, హైదరాబాద్కి, బొంబాయికి తరలిపోతాం. తరలిపోయి మరి రైతు అమ్ముకునే పంట ఏదైనా సరే వాడు హోల్సేల్ రేట్లో దాని పంట అమ్ముకోవాలి. వాడు కొనుక్కునే వస్తువుల్ని రీటైల్ రేట్లో కొనుక్కోవాలి. రీటైల్ రేటుకి హోల్సేల్ రేటుకి తీసుకుంటే ధరలో ఎంత వ్యత్యాసం ఉండదో మనం చెప్పలేదు. మరి ఈ మాదిరిగా మరి పల్లెటూళ్ళు 1950-51 లెక్కల్లో చూసుకున్నట్టయితే భారతదేశంలో జీడిపి సంపద ఈ సంవత్సరం ఎంత తయారైంది, ఉత్పత్తి అయింది ఈ దేశంలో అంటే ఆ రోజుల్లో ఆ వచ్చిన సంపదలో 59 పైసలు ప్రతి 100 రూపాయల్లో కూడా పల్లెటూళ్ళకి వ్యవసాయ రంగానికి అందేది. ఆవాళ్ళ జనాభా 72% ఉండేవారు వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారు. ఈ ఇంతకాలం బట్టి 47 నుంచి 50 వరకు ఈ 70 ఏళ్ళు జరిగిన పరిణామం ఏంటంటే ఆ 59 పైసల నుంచి పల్లెటూరుకి వచ్చే వాటా 13 పైసలు పడిపోయి, 13 పైసలు పడిపోతే ఈ 13 పైసల్లో కూడా మళ్ళీ తిరిగి ఒక 5 పైసల నుంచి 6 పైసల వరకు చేపలు, రొయ్యలు, లేకపోతే హార్టికల్చర్ వాటి మీద వస్తూ ఉంటే మిగతా పంటల మీద, వ్యవసాయం మీద వచ్చే వారి వాటా కేవలం 8 పైసలకి 7 పైసలకి పడిపోయి. అంటే జనాభా 72% ఆ రోజుల్లో ఉంటే ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు 60% ఉంటే 60 మంది కూడి 6 పైసల్ని 7 పైసల్ని పంచుకునే పరిస్థితి ఉంటే మిగతా డబ్బంతా కూడా బస్తీలో ఉద్యోగాలు చేసేవాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళకి, మిగతా ఇతరేతర వర్గాలకు పోతుంది. కానీ ఈ రకంగా ఆదాయాలు మధ్య అంతరాలు పెరిగిపోయి ఉన్నవాడికి లేనివాడికి
పల్లెటూళ్ళకి బస్తీకి ఆదాయంలో తేడా వచ్చేసి పల్లెటూళ్ళు మరి మరి కృషించిపోతామన్న పరిస్థితి మనం చూస్తాం. చరిత్రహీనులు అంతా వాళ్ళు పాఠ్యాంశంలోకి వాళ్ళ చరిత్ర మనం ఎక్కిస్తున్నాం, వాళ్ళ మీద మనం సినిమాలు చేస్తున్నాం, వాళ్ళ మీద మనం పాటలు రాస్తున్నాం, వాళ్ళని కీర్తిస్తున్నాం, కానీ చరిత్ర సృష్టించిన రైతుల మీద సినిమా తీసిన మన నారాయణమూర్తిని అభినందించాలి. మరి దీని మీద డబ్బు వస్తుందా రాదా, ఇట్ట అవుతుందా లేదా, సినిమా అంటే ఏంటి, అంతో ఇంత హాస్యం, నాలుగు ఎగిరి పాటలు లేకపోతే నాలుగు డూపు యుద్ధాలు ఇవన్నీ పెట్టేసి అది సినిమా అనుకునే పరిస్థితుల్లో అది కాదు సినిమా, ఇది సినిమా, ఇది ఒక సందేశం ఇవ్వాలి మనం, నాకు డబ్బుతో నిమిత్తం లేదని చెప్పి తీసిన నారాయణమూర్తి మనం నిజంగా అభినందించాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు కొన్ని పథకాలను ప్రవేశపెట్టాడు, ప్రవేశపెట్టి ప్రతి రైతుకి కూడా మరి ఎకరానికి 8,000 రూపాయలు ఖరీఫ్లో 4,000 లేకపోతే రబీలో మరొక 4,000 ఇస్తారని ప్రకటించారు, చాలా సంతోషం. ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ పథకం దీనికి ఒక మార్గదర్శకంగా దశాదిశ నిర్దేశం చేసి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా దాన్ని ప్రవేశపెట్టవలసిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుందని చెప్పి కూడా మీకు మనం చేస్తాం. ఎందుకంటే అయితే ఒక తెలంగాణలో ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రాలో రైతులు ఊరుకోరు, అక్కడ పెట్టారా మాకు కూడా పెట్టమంటారు. మహారాష్ట్రలో రైతు ఊరుకోడు, అదే మాదిరిగా మరి తమిళనాడులో రైతు ఊరుకోడు. ఇది ఒక కొత్త మరి అభివృద్ధికి కొత్త అభ్యుదయానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం అని అనుకుంటున్నాను నేను. దానికి చేదోడుగా రేపు 18వ తేదీన ఈ సినిమా కూడా రిలీజ్ కావడం, ఈ సినిమా కూడా ఆ పథకానికి మంచి ప్రచారం కలిగిస్తుందని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో మరి అన్నదాత సుఖీభావ సినిమాకి దానికి ఇది ఫైనాన్షియల్ కూడా సక్సెస్ అయితే బాక్సాఫీస్లో నాకు డబ్బులు ఇస్తే మళ్ళీ ఇంకా ఇటువంటి సినిమాలు ఇటువంటి సందేశాత్మక చిత్రాలు మన నారాయణమూర్తి చేస్తాడు. అంతేగాని డబ్బులు తీసుకెళ్ళి దాచుకుని మెడలు కొట్టుకుందాం, ఎయిర్ కండిషన్ గదులు పెట్టుకుందాం, పాలు రాత్రి నాలేద్దాం అని చెప్పి అటు లేకపోతే అనే గోళ లేకుండా ఇంకా మంచి సినిమాలు తీయడానికి మా డబ్బు ఉపయోగిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ, మరి భగవంతుడి మీద నారాయణమూర్తి నమ్మకం ఉందో లేదో కానీ నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఇది పూర్తి విజయం కలగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నారాయణమూర్తి గారు ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఇచ్చారు. పొద్దుతనను తాకక ముందే, ఇది నారాయణమూర్తి గారు ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను కేవలం చదివి. పొద్దుతనను తాకక ముందే నాగలిని శిలువలా మోసుకు వెళుతున్నటువంటి కరుణామయుడు రైతు. సార్ నమస్కారం. యథార్థ జీవన యథార్థ దృశ్య దర్శకుడు తెలుగు నాట ఎవరైనా ఉన్నారంటే వారు ఆర్ నారాయణమూర్తి గారు. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎల్లమంచిలి శ్రీ శివాజీ గారికి నమస్కారం. సార్ మీరు రావడం నిజంగా సార్ అన్నదాత సుఖీభవాని మీరే ఆశీర్వదించడానికి వచ్చినట్టుగా ఉందండి. మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక ఎన్జి రంగా గారిని, ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని, దేశం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నటువంటి మహనీయులందరూ మిమ్మల్ని చూస్తే గుర్తుకొస్తారు సార్. మీరు రావడం మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. వేదిక మీద ఉన్న గోరటి వెంకన్న ఇందులో 2 పాటలు రాశారు, పాడారు కూడా. ఒక పాట వెంకన్న కలం కదలిక, అది 1,000 మెదళ్లకు కదలికలా ఉంటుంది, అలాంటి వెంకన్న ఇందులో 2 పాటలు రాశారు. అట్లాగే వందే మాతరం శ్రీనివాస్, ఈ తరం భాస్వరం మా వందే మాతరం అంటాను నేను ఎప్పుడు. వందే మాతరం గారు నేను రాసిన నీలమ్మ పాట పాడారు, చాలా బాగా పాడామన్నా. అలాగే జీబు గారు గురించి సార్ చెప్పారు. అట్లాగే పవన్, ఇక్కడ కృష్ణేశ్వరరావు గారు ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారండి, దాదాపు నారాయణమూర్తి గారితో అటు ఇటుగా ఉన్నంత సేపు ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి ఒక నటుణ్ణి ఆవిష్కరింపజేశారు నారాయణమూర్తి గారు. అంటే ఇట్లా ఉండరు ఆయన, మీరు భ్రమపడే అవకాశం ఉంది, ఆయన వేరే తిరుగుంటారు.
ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ నటన కానీ సినిమాని వేగవంతం చేయడంలో తాను కూడా ఒక ఆల్కమీ లాగా ఉపయోగపడ్డాడు. ఈ విడుదల చేసినటువంటి ఆదిత్య మ్యూజిక్ వచ్చినటువంటి నిరంజన్ గారికి, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎప్పటికైనా మానవ దశ 2018 నుండి ఇంకొక 100 సంవత్సరాలు పోతే పీడిత జీవుల యొక్క శ్రామిక జీవనుల యొక్క నెత్తురు కన్నీరు రక్తం, రక్తము కన్నీరు చెమట, ఈ మూడు ముప్పేటలుగా కలిసి ఉన్నటువంటి ఒక మూట ఎక్కడ ఉంది అని రేపటి చరిత్రకారులు వెతకదలిస్తే వాళ్ళ యొక్క నేత్రం కనుదోయి సూటిగా చూడాల్సినటువంటిది నారాయణమూర్తి గారు నిర్మించినటువంటి వెండి పీఠం, ఒక వెండి పేటిక, వెండి తెర పేటిక నారాయణమూర్తి గారి సినిమాలు. ఆయన సినిమాలో ఇవాళ పాటలు విడుదల. ఒక అల్లసాని పెద్దలకు ధీటుగా ఒక గద్దరన్న అనుకుంటే, ఒక ధూర్జటికి ధీటుగా ఒక గోరటి వెంకన్న అనుకుంటే, ఒక రామరాజ భూషణుడికి ధీటుగా ఒక వంగపండు అనుకుంటే, ఇలా అనుకుంటే అనుకుంటే ఒక ప్రజా కవుల అష్ట దిగ్గజాలు ఏర్పడతారు. ఆ ప్రజా కవుల యొక్క అష్ట దిగ్గజాలను సినిమా భువన విజయంలో పండించేటువంటి అభినవ ప్రజాకవి భోజుడు, ప్రజాకవి శ్రీకృష్ణదేవరాయలు ఆర్ నారాయణమూర్తి గారు. అది ఎవ్వరికీ దక్కనటువంటి ఒక స్థానం, తనకు తానే నిర్మించుకొని తానే సృష్టించుకొని తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక అరుణారణ సింహాసనం వేసుకొని ఆ సింహాసనం తయారు చేసుకోవడంలో తాపి పట్టుకున్న కూలిగా దర్జాగా కూసునేటువంటి ఒక ప్రజా కవి భోజుడిగా ఉన్నది రెండూ తానే. అలాంటి నారాయణమూర్తి గారికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఏ కామెడీ ఇన్ ఎ లాంగ్ షాట్, లైఫ్ ఇస్ ఏ ట్రాజడీ ఇన్ క్లోజ్ అంటాడు చాలు చాలు. మళ్ళీ చెబుతున్నాను, లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ అనేటువంటి మాట నిజమేనా అనుకుని రేపటి కాలం ఆలోచిస్తే, ఒకసారి వెనక్కి తిరిగి పరిశీలిస్తే, పరీక్షిస్తే, పఠిస్తే, ఆ చరిత్రతో ప్రవహిస్తే లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ ఇన్ క్లోజప్ అన్న దానికి నిర్వచనంగా మానవాళి యొక్క దీనావస్థల యొక్క క్లోజప్ షాట్ మన తెలుగు నాట ఎక్కువగా తీసింది. అండర్లైన్గా చెప్తున్నాను నేను, అండర్లైన్గా గూడవల్లి రామబ్రహ్మం గారి నుంచి ఇక్కడి దాకా నారాయణమూర్తి గారిగా ఆలోచించి చెప్తున్నాను, అండర్లైన్గా చెప్తున్నాను. ఒకవేళ అలా అలాంటి క్లోజప్ షాట్స్ ఉన్నటువంటి సినిమాలు ఎవరివి ఎక్కువ ఉన్నవి అనుకుంటే అది నారాయణమూర్తి గారి ఎక్కువ ఉంటాయి సార్. ఇట్స్ ట్రూ, ఇవన్నీ చారిత్రక సత్యాలు. ఇలాంటి సత్యాలు ఎన్నెన్నో సినిమాల్లో ఆయన ఇవాళ చేశారు. ఇక వ్యక్తిగతంగా ఒక మాట చెప్పకపోతే నాకు తృప్తి లేదు. 22 సంవత్సరాలుగా గురువు గారితో నేను ప్రయాణం చేస్తున్నాను సార్, దళం సినిమా నుంచి. ఇది చెప్పడం సందర్భమా అసందర్భమా అని కాదు కానీ సీనన్న, సినిమా పరిశ్రమలో రెండు ప్రదేశాలు ఉన్నాయండి. అక్కడ పని లేకుండా, పాట రాసే పని లేకుండా, సినిమాకు సంబంధించినటువంటి ఆలోచన చర్చలకు అవసరం లేకుండా సమయానికి వెళితే, ఏ సమయానికి వెళితే ఆ సమయంలో కడుపు చూసి అన్నము నింపేటువంటి మొదటివాడు దాసరి నారాయణరావు గారైతే రెండవ వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. పని లేకుండా వెళతాం మేము ఆయన దగ్గరికి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, పని లేకుండా వేరే ఆఫీసులకు వెళ్ళే ధైర్యం మాకు లేదు. ఎందుకు వచ్చారు, అయ్యో మేము పిలవలేదే అనేటువంటి ప్రశ్నార్థకాలు వాళ్ళ ముఖంలో కనపడతాయనేటువంటి మాకు మేమే అనుకొని
వాళ్ళల్లో అనుకుంటారో లేదో అని అనుకుని వెళ్ళడానికి సాహసించము. కానీ ఒక అమ్మింటికి వెళ్ళినట్టు ఒక అన్నయ్య ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళేవి రెండే రెండు ప్రదేశాలు. ఒకటి దాసరి గారు, ఆయన పోయారు సార్, ఇవాళ మీరే సార్ మాకు, ఇవాళ మీరే. ఎప్పుడైనా అయ్యో వాళ్ళు ఏం పనిలేదే, ఎక్కడ ఏదో మెదడంతా ఏదో భయపడుతోంది, బాధపడుతోంది, చాలా పెయిన్గా ఉంది అనుకున్నప్పుడు నేనైతే ఆర్నానమూర్తి గారిని కలుస్తానండి ఫోన్ చేసి. ఆయనతో 2 గంటలు మాట్లాడితే, ఆయనతో ఫోన్ చేస్తే మళ్ళీ ఒక 1 ఇయర్ రైటర్గా బతకాల్సినటువంటి ధైర్యాన్ని పంపిస్తారాయన, నింపిస్తారాయన. అలాంటి మహానుభావుని సినిమాలో నేను దాదాపుగా ఎక్కువ సినిమాల్లో తక్కువ పాటలు రాశాను. కానీ పెద్దలు, ముఖ్యంగా మా వెంకన్న కావచ్చు లేదా జతనన్న కావచ్చు, వంగపండు గారు చాలా పాటలు రాశారు. అలాంటి ఒక ప్రజా కవుల చిత్రాలలో, ప్రజా చిత్రాలలో నాకు చోటిచ్చి నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగించిన నాన్నమూర్తి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమాలో అది యాదృచ్ఛికమా లేకపో చారిత్ర సత్యమో తెలియదు, అన్నదాత సుఖీభవాని నా సినిమా తీస్తున్నారు, అన్నదాత సుఖీభవాని ప్రియతమ ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకం ప్రవేశపెట్టారు. ఇది కాలం అలా కలిసి వచ్చిందా తెలియదు, కానీ ఒక అద్భుతమైన ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారు చేశారు. అది 24 గంటల కరెంటు కావచ్చు, లేదా భాగ్యర్థ పథకం కావచ్చు, కాకతీయ పథకం కావచ్చు, లేదా ఇవాళ వెతుక్కుంటున్న పెట్టుబడికి వెతుక్కుంటున్నటువంటి రైతుకు ఆత్మధైర్యాన్ని ఇచ్చేటువంటి పథకం రైతు బంధు పథకం వస్తున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ అంటూ సినిమా తీస్తున్నాడు. ఇందులో మద్దతు ధర కోసం ఒక యుద్ధం ఈ సినిమాలో సాగుతుంది. నారాయణమూర్తి గారు చాలా కొత్తగా కనిపిస్తారు, చాలా కొత్తగా ట్రెండ్ కూడా మార్చారని అనిపించింది సార్ నాకైతే, మీరు క్షమిస్తే. ఒక ట్రెండ్ కూడా మార్చారు. ఇవాళ కృష్ణేశ్వరరావు గారు ఒక పాట, అలాగే ఒక ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలని, మాటల్ని ఇవాళ నారాయణమూర్తి గారు ఈ సినిమాలో తీశారు. రైతు కోసం తాను, తన కోసం రైతు ఉన్నాడన్నంతగా మమేకమైపోయి, తల్లీనమైపోయి, మమేకంగా అయిపోయి సినిమా తీసినటువంటి నారాయణమూర్తి గారికి నేను మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, విజయీభవాన్ని కోరుకుంటూ, ఆర్ నారాయణమూర్తి గారు అన్నదాత సుఖీభవాన్ని మీరంటున్నారు, ప్రజలు ఆర్ నారాయణమూర్తి గారు మీరు సుఖీభవ, మీరు విజయీభవ అని రేపు రైతులు అంటారు సార్ ఈ సినిమా చూసిన తర్వాత. నమస్కారం. నమస్కారం సార్. మీరు గొప్ప నిర్దిష్ట, కానీ ఈరోజు స్పీకర్ ఎంత ప్రియపక్షంగా ఉందో వెంకన్న బాబు కూడా అసోసియేట్ కాంపిట్ చేయాలి. కమన్ బ్రదర్, అక్షరాల సత్యం మాట్లాడిన అశోకన్న, అట్లా మాట్లాడిన తర్వాత మనం చెప్పేదాన్ని అంగీకరించడం, 120 రూపాయల ఆమోదం చేయడమే. ఎందుకంటే మేమే కాదు, సినిమా రంగంలో కమర్షియల్ ఇచ్చు మెగా ఇచ్చే వాళ్ళు కూడా అరణమృతున్న పట్ల అందరికీ ఆ గౌరవం ఉంది. సినిమా రంగం ప్రజలకు ఉంది, సమాజాన్ని పరిశీలించే సాహిత్యకారులు కానీ రచయితలు కానీ మీద వాళ్ళందరికీ నారాయణమూర్తున్నారు పట్ల గౌరవం, అది అది కడుపులో నుంచి ఆయన పట్ల విలంబరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం సుదీర్ఘకాలం తీరం. అయితే ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా రొటీన్ అన్న చెప్పిన రొటీన్ మార్చినట్టు, ఖచ్చితంగా మార్చినారు. మిగతా సినిమాల్లాగా ఉండదు, అంటే మిగతాయి ఇట్లే, కానీ ఇది మాత్రం నేను మొత్తం సినిమా చూసినప్పుడు నా పక్కన ఒక మిత్రుడు 2-3 సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతను. అతను ఒక రైతు. తర్వాత ఆ రోజు ఇద్దరు అన్నకు తెలియకుండా నేను రమ్మన్న రోడ్డుకి, వాళ్ళిద్దరు బయటికి చెప్పినారు. తర్వాత అంత సీరియస్ విషయాలను చెప్తే మిగతా వాళ్ళు అయితే వ్యాసంలాగా పత్రికల్లో డాక్యుమెంటరీ అయితే అట్లా కదా. అద్భుతమైన కళాఖండం, అద్భుతమైన ఈ సినిమా మొత్తం ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా బోర్ లేకుండా ఉంది, సత్యం చెప్తున్నాను నేను. అంత గొప్ప తీసినారు అన్ని పాత్రలు. ఒక మాట చెప్పాలంటే అన్న తో పాటుగా ప్రతి పాత్ర అక్కడ ప్రతి ఒక్కరు హీరోని సినిమాలు అక్కడ ఉన్నారు అందరు కూడా. ఆత్మహత్య సృష్టిశ్రవణ రైతు కానీ అందరికీ అంత స్పేస్ ఉంది ఉన్నది. ఇట్లాంటి సినిమాలో పాటలు మాత్రం నాకైతే అన్ని పాటలు నచ్చినాయి. నా పాట అశోక్ అన్న పాటలు కానీ, గద్దరన్న పాట 30 ప్రజాయుద్ధం ఒక 30 ఏళ్ళ తర్వాత గద్దరన్న గొంతు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అంత గొప్పగా ఉంటుందా, ఆ స్థాయిని పాడినాడు నమ్ముతారు. 40 సంవత్సరాల క్రితం మేము గద్దరు పాట ఊరేగించదు, దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న,
మొక్కలు నాటే కూరినెందుకు జైల్లో పెట్టిండ్రోరన్నా అన్నదాతకు. అసలు ఆ గొంతులో కదిలించిన పాట, ఆ పాట అట్లా వాడేసినాడు వందే మాతరం సినిమా నా గొంతు. ఆ రోజు తరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. మేము పాడేది అట్లా పాడుతూ పాడుతూ అన్న సినిమాల్లో నారాయణమూర్తి అన్నకు ఆయనకు అది చాలా అత్యంత గౌరవనీయమైన బంధం. మా అందరు కూడా సినిమా దగ్గర అంటే నారాయణమూర్తి అన్న వాళ్ళనే, మాకు వందే మాతరం సినిమా మేము దగ్గర అంటే నారాయణమూర్తి అన్న, దాని నుంచి ఉన్న ఉద్యమంతో పట్టుది వారు ఈ పాటలు అద్భుతంగా పాడినాడు. ఇందులో రెండు పాటలు చాలా తర్వాత నాతో ప్రతి సినిమాలో ఒకటి రెండు మూడు తప్ప నేను ఎక్కువ సినిమాలు నారాయణమూర్తి అన్నవి రాసినాను. ఇందులో అద్భుతమైన పాటలు రాయించిన నాతో మామూలు చెప్తున్నాను. అసలు నేను మల్లీశ్వరి నా సినిమాలు అట్లాంటి ఒకటి ఉండేది, అట్లాంటి మూడు రావాలని అమ్మ మీద ఒట్టులో ఒక పాట ఇచ్చినాడు బాలుగారు పాటతో తీరు పాట, అట్లాంటి పాట మళ్ళీ రాస్తున్నాను. అలాంటి అవకాశం ఇచ్చి ఇక్కడ పుల్లావు పుడక అనే పాట పాతకాలం మల్లీశ్వరి సినిమా లేకపోతే క్లాసిక్స్ ఉంటుంది విప్రనారాయణ సినిమాలో పాడే పాటలు లాంటి పాట పవన్ చరణ్ అద్భుతంగా వాడినాడు. అది నాకు ఈ సినిమాలో చాలా, అది నేను చెప్పింది కాదు, నా మిత్రుడు ఒక సాహిత్యవేత్త ఎంత బాగా ఉంది పాట, అంత బాగా చేసి ఆ పాట ఇచ్చినాడు సినిమా. తర్వాత నేలమ్మ నేలమ్మ కానీ నాతో నన్ను ఆ పాడలు పాడంటే పెట్టి నా గొంతులు ఆ స్థితిలో ఏర్పడేసి జీప్ గారు అన్న కష్టపడి మామూలు కల్తి 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 షాపుల్లో సరుకు అంత కల్తి, ఇది మాస్ అదేమో నేను రాసింది రాసే రాసుకోవాలి. కల్తి 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 షాపుల్లో సరుకు అంత కల్తి, ఏమి కొని తిన్న కానీ ఎంటనే దవకానకెల్తి, తినకపోతే తిప్పుడు ఆజ చిల్లెడమ్మ చిట్ట, అరే తింటేనేమో కక్కుడు ఆజ చిల్లెడమ్మ చిట్ట. అసలు ఈ పాట పాడించినాడు కృష్ణేశ్వరరావు అన్న యాక్షన్ అసలు నన్ను నాకు అప్పుడప్పుడు నేను పాడాలంటే భయపడతాను, కొద్దిగా ప్రిమిటివ్ నాకు చాలా. అన్నిటికంటే ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆశయాలు రాజకీయాలు అంశాలు చాలా సీరియస్ అంశాలు, కానీ వాటి చెప్తున్నప్పుడెప్పుడు మనకు అంత డాటా అంత సమగ్రమైన విషయాలు చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా బోర్ లేకుండా అద్భుతమైన కళాఖండంగా మలిచి అద్భుతమైన కమర్షియల్ అంశాలు కూడా వేసినప్పుడు ఆ చెప్పే దగ్గర మామూలు కాదు ప్రతి పాత్ర వాళ్ళందరూ ఈ విలన్ పాత్ర కానీ రైతుల ఆత్మహత్యలప్పుడు కానీ కన్నీళ్ళు ప్రతి చోట అట్లా మలిసి చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్షన్ అంటారు. ఈ సినిమా చూస్తే సత్యంగా ఉంది నేను చెప్తున్నాను, ఒక స్థుతి కాదు. అలాంటి అన్నదాత సుఖిబోధిషి మహాత్ముని ఎల్లమంచి వారి వ్యాసాలు మేము చదువుకుంటాం ప్రతి వాళ్ళ ప్రతి ఒక్క తరం అది. ఆ తరం అసలు ఈ క్యాసెట్ని వారితో ఆవిష్కరింపజేయడం గొప్ప శుభపరిణామం. ఎందుకంటే ఆయన వాళ్ళకు ఒక విలువల కోసం ఇవ్వండి మనుషులు, వాళ్ళ రాజకీయాలు ఏమైనా కమ్యూనిస్టులే కావాలని కాదు. బావిలాల గోపాలకృష్ణయ్య గారు కమ్యూనిస్టు కాడు, నవీన్ పట్నాయక్ తండ్రి కమ్యూనిస్టు కాడు, వాజ్పేయి కమ్యూనిస్టు కాడు. కమ్యూనిస్ట్ విలువలు ఉన్న వాళ్ళు ఏ రాజకీయాలు ఉన్నా వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకు ఆ తరం విలువలు అనేది కమర్షియల్ అవుతున్న క్రమంలో ఆ విలువలను పరంపరలో భాగంగా వచ్చే ఉద్యమాల క్రమంలోనే కేసీఆర్ గారు కూడా రైతులకి పథకాన్ని పెట్టారు. ఎందుకేం తపన ఉంటుంది, ఎందుకు ఉద్యమాలు జరుగుతుంది సరిగ్గా కాకపోయేంగా అశోక నాయకుడు జరిగినా రైతులకు పెట్టుబడి ఇచ్చే పని మాత్రం అది ఎవరు చేసినా ప్రభుత్వం చేసినా మంచి చేస్తే గౌరవించాలి. ఈ సినిమాలో తను ఏవైతే ప్రస్తావించిండో ఆ అంశాలు నిజంగా సినిమా విడుదల కాకముందే తను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అవి మంచి ఏమైనా చేస్తే అది రైతులకు సుఖపడాలి, రైతులను ఉండాలి. రైతులు రైతులమే తీయటం అంటే రైతు గుడవల రామబ్రహ్మం రైతు రైతు బిడ్డ రైతు రైతు బిడ్డ రైతు బిడ్డ మొదలుకొని అసలు సినిమాల్లో రైతాంగ జీవితం వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొత్తు నింగి ఐదింటి రూపం ప్రకృతితో కలిసి బతికే మనసులో సినిమా చేయటం. సినిమా అంటే ఫ్లైట్ ఎక్కడం, సినిమా అంటే అమెరికా చూడటం, సినిమా అంటే ఐటీ, సినిమా అంటే స్త్రీలను అవమానించడం, అవన్నీ ఒక కమర్షియల్ కానీ సమాజం పోతుందని మనం పోతే నువ్వు అవన్నీ తినలేవు. తినేది అన్నమే, అన్నదాత సుఖం అన్నదాత అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే వాటితో అన్నానికి రైతు దైవంతో సమానం. అలాంటి వాళ్ళ పట్ల అలాంటి జీవితం పట్ల
మడమ తిప్పకుండా ఆకాశ మార్గంలో ఉన్న సినిమా రంగాన్ని ఇంత ఒట్టు మాటలు చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సినిమాలు చేస్తున్నారు. కానీ రెండు రోజులు కష్టం. ఇంతకాలం సుదీర్ఘకాలంగా సినిమాలు నిర్మించడం కాదు, వాటిని జనంలోకి తీసుకుపోయి నిలబెట్టుకొని చేస్తున్న ఈ మహానుభావుడు ఆయనకు ఆ ప్రేమ అశోకన చెప్పినట్టు మా ఆయన అశోకన అన్నాడు కనుక నేను చెప్పాల్సి ఆ బాధ అయినప్పుడు మేము కూడా అతని దగ్గర వస్తాం. నేనే కదా ఇద్దరన్నా వస్తాడు, ఒగ్గపట్టు వస్తాం, మిగతా రచయితలు అందరూ వస్తారు, ఆయన జర్నలిస్టులు అందరూ కూడా ఇట్లా ఉంటారు. ఆయన కనుక సినిమా రంగం కాకపోతే అద్భుతంగా గొప్ప హిస్టారియన్, గొప్ప చరిత్రకారుడు, గొప్ప వ్యాసకర్త ఇవ్వడంత జర్నల్ అంత అంశాలు ఈ సినిమాలో ఎంత సులభం. వడ్డీ రైతుల గిట్టుబాటు అనేది ఎన్ని అంశాలు ఎవరెవరు ఆర్థిక దోస్తారు, సంస్థలు ఎవరు దోస్తారు, లాభాలు ఉంటాయి అవి చాలా. మేము రైతు నేను నాకు నాకు ఎక్కడ పొలం ఉంది, నేను ఎక్కువ పొలంలో ఉంటుంది కూడా చాలా మంది కూడా నాకు చిన్న పాము చిన్న ఊర్లో నాకే తెలియదు. నేను ఆశ్చర్యపోయినాను రైతు మంది నేను ఒక మాట మనం చేయ మంది పోయాలి ఒక నిరాశలు ఉండేది, అంటే మనం చేయాలి మంది పోయాలి వ్యవసాయం దండు కానీ అన్నది. కానీ అన్ని అంశాలను వారు అట్లా జీవితాన్ని పరిశీలించి అద్భుతంగా మనిషి జీవితంతో అనుభవించి చెప్పినాడు నారాయణమూర్తన్న గారికి. ఈ సినిమా గొప్ప పేరు వస్తుంది, మాకందరికీ మంచి పేరు వస్తుంది, వారికి పదాభందనాలు. అంతకంటే నేను చెప్పలేదు, నేను ఉపన్యాసం లేదు ఆయన అశోకన చెప్పకపోతే నేను చెప్పాను అన్న ముందు అన్న లేనప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆయన ఆచరణ ఏది చెప్తున్నా అదే ఉంటాడు, ఏం మాట్లాడుతూ అక్కడ జీవిస్తాడు ఆయన. అంటే ఈ టైం పెట్టుకోవాలి ఆయన పద్ధతి అది అట్లా ఉండటం అనేది ఆయన ఫ్యాషన్ కాదు, అదొక స్వభావం అది. దాని వెనక సుదీర్ఘమైన తాత్వికత ఉంటుంది, క్రమం ఉంటుంది, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న క్రమం, తాను అర్థం చేసుకున్న రాజకీయ దృక్పథం ఉంది, తాను అర్థం చేసుకున్న జీవన తత్వం ఉంది. అది గిరిజనుల నుంచి, కింది ప్రజల నుంచి, తర్వాత ప్రకృతి నుంచి, పశుపక్షాదుల నుంచి, మానవీయమైన రైతుల నుంచి వచ్చిన ఆ సంస్కృతిని ఈ సినిమా పిల్లలు ఉండే కుమ్మరి పురుగుట అంటకుండా ఉంటే ఆయన అట్లా కాపాడుతుంటే ఆయనను అనుకరించడానికే మాలాంటి ప్రజాకవులు బయట ఉండడం మాకే సాధ్యమవుతుంది జీవించడం. మేము కొద్దిగా మారిపోతున్నాం కానీ ఆయన మారడు ఆయన, ఎందుకంటే అలాంటి మారకుండా సుదీర్ఘకాలంగా విలువలతో బతుకుతున్న మహనీయునికి అంటే మన వినమ్రంగా వందనాలు చెప్పుకుంటూ ఈ సినిమా అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గొప్ప సినిమా అవుతుంది, రైతులు ఓన్ చేసుకుంటారు, ఎక్కడ విసుగు లేదు, ఇక్కడ కొనసాగింపు లాగటం ఉండి అంత బాగుంది. ఇలాంటి సినిమా ఇచ్చిన ధన్యవాదాలు అన్న ఆదిత్య వాళ్ళకు, మా అన్న రచయిత అన్న కృష్ణేశ్వరరావు గారు నాకు రచయితగా నాటక రచయిత నటుడు అయినా ఆయనకు వందే మాత్రం సినిమా నా పట్ల వాత్సల్యం నన్ను దీవించే పెద్ద ఆయన. ఆయన పాటలు నా ఏదే కానీ ఆయన పాటలు ఏమన్నీ జీపు గారు ఒక వారసత్వం ఉంది వారికి, వారు చాలా మౌనగుంటే చాలా విషయం తెలిసినాడు నారాయణమూర్తి అన్న వారి జీపు గారికి పవన్ చరణం ఎత్ర ఆకార గుణాసక్తి భవంతని మంచి ఆకార స్మృతి పొందిన పాట ఈ పాటను అయితే నన్ను నేనే కన్నీళ్ళు పెట్టినా ఎవరో కాదు పక్కన అంత మంచి వాడిని అంటారు ఆ ట్యూను. పెద్ద ఆయనకు నమస్కారం, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు యల్మంచిలి శివాజీ గారు, కృష్ణేశ్వరరావు, నిరంజన్ గారు, నాకు అత్యంత ఆత్మీయులు మా వెంకన్న, తర్వాత జీబు గారు, పవను గురుగారికి నమస్సులు తెలియజేస్తూ నన్ను ఎన్నో మంచి పాటలు పాడించి నన్ను ఒక్కొక్క మెట్టెక్కించి ఎక్కించిన గురుగారు నారాయణమూర్తి గారు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఈ పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 సాలేటి వాలుకు తుళ్ళింత, సాలేటి వాలుకు తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత, నీళ్ళనే చను వాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల రెక్కల డొక్కల్ల నువ్వు చక్కంగా మోసేవు మొక్కల్లా, పక్కల రెక్కల డొక్కల్ల నువ్వు చక్కంగా మోసేవు మొక్కల్లా, పరువమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పరు పరువమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పలిగిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేనమ్మ నేనమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 తల్లిను నవ్వితే మాగాణం, తల్లిను నవ్వితే మాగాణం, ఎద తలుపు తీసావంటే సింగరేణం, తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు,
పొట్ట తిప్పలకు బిడ్డలు, నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు, ఏ రోజుకా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మా మాయమ్మా. థ్యాంక్ యూ. ఆ సినిమాల్లో నా చిత్ర విజయానికి ఆయన ఇచ్చే నా గాత్రానికి నేను ఆయన కొనుక్కోవడం ప్లీజ్. అంటే మిత్రులారా, ఒక విషయం చెప్పాలి, హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఓ దిలీప్ కుమార్ గారికి, ఓ షమ్మి కపూర్ గారికి, ఓ మహమ్మద్ రఫీ సాబ్ లాగా, ఓ రాజ్ కపూర్ గారికి ఒక ముఖేష్ గారి లాగా, ఓ దేవానంద్ గారికి ఒక రజేష్ ఖన్నా గారికి కిషోర్ కుమార్ గారి లాగా, ఒక మనోజ్ కుమార్ గారికి అలాంటి మహా స్టామినా పాటలు పాడింది ఒక మహేందర్ కపూర్ గారి లాగా, అలాగే తిరుపుకి వస్తే ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వర గారికి ఘంటసార గారి లాగా, కృష్ణ గారికి ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి లాగా, నాకు వందే మాత శ్రీనివాస్ అలాగే. ఎస్, నా చిత్ర విజయానికి ఆ మహాకవులు ప్రజాకవుల పాటలు, ఇలాంటి మహానుభావుల గొంతు ఎంతో దోహదపడుతుంది. అలాంటి మహానుభావులకి నా వందనాలు. మీకు రుణపడున్నాను బ్రదర్, ప్లీజ్. ప్రజావాగ్య గారు, గోర శంకర్ గారికి, వందే మాతరం శ్రీనివాస్ గారికి, దీపు గారికి పుల్లాపుడుకా పాట చెప్పారు. అది విని నేను అడిగా అన్నని, అన్న అద్భుతంగా ఉంది, ఎవరన్నా పాడిందని అని చెప్పారు పవన్ గారికి. అలాగే సార్ ఆదిత్య గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్సులు. రాణి కష్టాలు నష్టాలు, పోతే పోని చుట్టాలు పక్కాలు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాక్ష్యం నా మార్గం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలాగే అనితర సాధ్యమైన మార్గంలో, తన మార్గంలో తను, ఇందాక అశోక్ తేజ గారు కూడా చెప్పారు, ఆ ట్రాజడీకి క్లోజప్ వేస్తే ఆర్ నారాయణమూర్తి గారి సినిమా వస్తాయండి. అలాంటి అనితర సాధ్యమైన మార్గంలో ఎక్కడ ఏ విధమైన నిస్పృహకి గురి కాకుండా, ఎక్కడ నిరాశకు గురి కాకుండా, తనదైనటువంటి భావజాలాన్ని, తన మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని శైలిలాడి మీద ఆవిష్కరిస్తున్నటువంటి ఒక ఉన్నత సమాజ స్వాత్మికుడు ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన మరి సినిమాలో ఈ దేశంలో స్వరాజ్యం వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందేమో నాకు తెలియదు కానీ శివాజీ గారు అన్నారు, రైతుకు జరిగినంత మోసం, రైతు పొందినంత నష్టం ఎవరూ పొందల, ఎవరికీ జరగల. రైతు విస్మరింపబడ్డాడు అన్ని ప్రభుత్వాల చేత ఆల్మోస్ట్, ఎందుకంటే అలా జరిగిపోయింది. అలాంటి అంటే ఆయన మార్గం మార్చుకున్నారు అని అన్నారు, కానీ నేను అనుకోవట్లేదు. తనదైన మార్గమే, ఒక దగాపడ్డ రైతు, మోసపోయిన రైతు, నష్టపోయిన రైతు, చితికిపోయిన రైతు, ఆ రైతు జీవితాన్ని, ఒక భారతీయ రైతు జీవిత సమగ్ర చిత్రాన్ని సెల్యులాయిడ్ మీద అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఆవిష్కరించినటువంటి ఉత్తమ గొప్ప చిత్రం అన్నదాత సుఖీభవ. దాంట్లో దళారులు, రాజకీయవేత్తలు, వ్యాపారులు, తర్వాత ఇలా అందరూ కూడా ఆ రైతుని పీక్కు తినటం, మోసం చేయటం, ఆ రైతు ఎలా నష్టపోతున్నాడు అనే అంశాన్ని ఒక సమగ్రమైనటువంటి సాధికారికమైనటువంటి పరిశీలన ఆయన చేశారు. అది నిర్వివాద అంశం, ఎందుకంటే ఎంతో లోతుగా ఇందాక వెంకన్నన్న చెప్పాడు, ఇది నాకు 4 ఎకరాల పొలం ఉంది కానీ ఆ సమస్యలు నాకు తెలియవు అని. నిజంగానే చాలా చాలా లోతైనటువంటి పరిశీలన, విశ్లేషణ, పరిశోధన చేసి ఆయన ఆ సన్నివేశాలను అన్నింటినీ కూడా, ఒక రైతు సమగ్ర జీవన చిత్రణ, గిట్టుబాటు ధరలు అయితే ఏంటి, లేదా కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, రాజకీయ నాయకుల మోసపూరిత వాగ్దానాలు, ఇవన్నీ కూడా చూపిస్తూ, తర్వాత నీటి సమస్యలు, ప్రతి సమస్యని, తర్వాత
రైతు ఇంట్లో ఆడబిడ్డకు పెళ్ళవటం కూడా చాలా కష్టం, అంటే రైతు కూతురా అనేటువంటి ఒక సున్నితమైన అంశాన్ని, అద్భుతమైన అంశాన్ని కూడా ఆయన ఈ సినిమాలో చూపించి ఒక సమగ్రమైన చిత్రణ రైతు గురించి అలా చేశారు. తర్వాత ఈ ఎక్స్గ్రేషియా, ఈ నష్టపరిహారం అనేటువంటి అంశం మీద ఒక అద్భుతమైనటువంటి కథనం ఉంటుంది సినిమా. అది ఆ పాత్ర నేను ఇన్వాల్వ్ అయ్యట, ఆ నష్టపరిహారం అంటే నష్టపరిహారం ఎలా ప్రలోభ పెడుతుంది, ఒక అంటే అది ఒక మంచికి ఉంటుంది, ఒక చెడుకి కూడా, అంటే కొన్ని మెదళ్ళని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తప్పుదోవ పట్టించడానికి తగినటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి, వాళ్ళని పావులుగా వాడుకుంటున్నది నష్టపరిహారం అనే అంశంతో అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. ఆ పాత్ర నేను చేశాను, అంటే నా చేత చేయించారు. ఒక అంటే ఆ డబ్బు కోసం ఎలా, డబ్బు ఎలా రాజ్యం వెళ్తున్నది, డబ్బు ఉంటే తప్ప మనుగడ లేదు అనేటువంటి దీన్ని తీసుకొస్తూ దానికోసం లొంగిపోయినటువంటి ఒక బలహీన మనస్తత్వాన్ని చూపించటం చాలా గొప్పగా ఆ సన్నివేశాలు పండాయి. అలాంటి పాత్ర నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. నా చేత ఆయన అంత గొప్పగా చేయించారు ఆ వేషాన్ని. పైన తన భావాన్ని ఆయన, అంటే ఇది కావాలి నాకు, ఇక్కడ ఈ వీడి మనస్థితి ఇది, దీని మీద అని చెప్పి చెప్పి చేయించి నాకు ఒక మంచి పాత్ర, అంటే అలా నిలబడిపోయే పాత్ర. ఇంతకుముందు కూడా నాకు కూతురు కోసం సినిమాలో నాకు మంచి ఎస్ఐ క్యారెక్టర్, ఆ సినిమా మా ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలాగే ఎర్ర సముద్రం సినిమాలో, ఆ సినిమాలో కూడా అదృష్టం ఏంటంటే మందంట పోతుండే ఎల్లమంద పాట, వెంకన్న గారు రాసిన పాట ఆ పాటకి, అది అయితే మళ్ళీ ఈ సినిమాలో ఈ కల్తీ 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 పాట దానికి నా మీద చిత్రీకరించడం, నా రెండు పాటలు మరి ఒక గొప్ప వెంకన్న అంటే ఆయన మరి నిజంగా ప్రజావాగ్యకారుడు, అంటే ప్రజావాగ్యకారుడే వెంకన్న గాయకుడు కవి ఆయన, అంతే ఒక ఆయన్ని సంచారం అనొచ్చు, బైరాగ్ అనొచ్చు, కవి అనొచ్చు, అన్నీ కలవలసినటువంటి మూర్తి. ఆ పాటలు, ఆ పాట కూడా నా మీద చిత్రీకరించబడటం అవకాశం నాకు నారాయణమూర్తి గారు ఇవ్వటం నా అదృష్టంగానే. మరి చూశాక చెప్పాలి, కానీ యాక్ట్ చేసి నేను ప్రేక్షకుడిగా కూడా చూసే సినిమాని ఆ పుల్లా పుడక, ఆ పాట ఆ కంటి చెమ్మని కదిలిస్తుంటుంది ఖచ్చితంగా. ఏమాత్రం గుండెలో తడున్న ప్రేక్షకుడికైనా సరే, మరీ బండబారిపోయినా అని చెప్పలేం కానీ చలమ కదులుతుంది కళ్ళలో. అంత ఆ సన్నివేశ బలం కానీ, ఆ రాసిన గాయకు రచయిత కానీ, పాడిన గాయకుడు కానీ, నటించిన అన్న నారాయణ గారు కానీ అద్భుతంగా ఉంటాయి సినిమాలో. ఇలా ఒక ఇవాళ అంటే ఈ రైతు అనే పదం పూర్తిగా విస్మరింపబడుతున్నటువంటి దశకు వచ్చింది, అంటే రైతుని చాలా పనికిమాలిన వాడిగా చూస్తున్నటువంటి సందర్భాలు, అంటే అమాయకుడు పనికిలాని వాడు అని. అలాంటి సమయంలో రైతు యొక్క ఉన్నతత్వాన్ని, రైతు విలువని, రైతు అవసరాన్ని, రైతుకు జరగాల్సినటువంటి మంచిని సమగ్రంగా చూపిస్తూ తీసినటువంటి ఈ అన్నదాత సుఖీభవ చిత్ర నిర్మాత దర్శకుడు దానిలో ప్రధాన పాత్ర అయినటువంటి అన్న నారాయణమూర్తి గారికి మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఒక గొప్ప పాత్ర ఇచ్చి ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి అన్నకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ స్టేజ్ మీద కూర్చునే అర్హత కూడా నాకు ఉందని నేను అనుకోవట్లేదండి. ఇంత మంచి అవకాశం ఈ పాటలు పాడే, ఈ రెండు పాటలు పాడి ఇందులో ఒక పద్యం కూడా పాడాను అన్నదాత సుఖీభవ సినిమాలో. ఇది నా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఇలాంటి హీరో డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వంలో ఆయన మ్యూజిక్ నిర్వహణలో నేను పాడడం, ఇంత గొప్ప కవులు, ప్రజా కవులైన గోరేటి వెంకన్న గారు, గద్దర్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, వంగపండు గారు రాసిన ఈ పాటల్లో, సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒక పాట, అలాగే
మా గోరెడ్డి వెంకన్న గారు రాసిన పుల్లా పుడక పాట, ఈ రెండు పాటలు నేను పాడటం నా జన్మ ధన్యమనే అనుకుంటున్నానండి. ఇలాంటి స్టేజ్ మీద నేను నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టడం అనేది నిజంగా నా కళ్ళంట నీళ్లు కారాయి సార్. పాత్రికే మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన యలమంచిలి శివాజీ గారికి, వైఎస్ కృష్ణ గారికి, అలాగే మా గోరెడ్డి వెంకన్న గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, నిరంజన్ గారికి, ఆయనకి ఆడియోలో నేను చాలా పాటలు పాడాను. ఈ ఎస్పెషల్లీ ఆడియో నాకు చాలా స్పెషల్ సార్. అండ్ అలాగే మా వన్యమాతరం శ్రీనివాస్ గారు, ఆయనని ఎప్పుడు గురువు గారనే పిలుస్తాను, ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన పాటల్ని నేను ట్రాక్లు పాడటం, నా అమ్మలు గారు మెయిన్ పాడటం, మెయిన్ పాడడం నా అదృష్టం సార్. అలాంటి సంగీత దర్శకులకి నేను పనిచేయడం నా అదృష్టం. అలాగే జీబు సార్, ఆయన నా కెరీర్ స్టార్టింగ్ 2009లో ఏక్ పోలీస్ అనే సినిమాకి ఆయన సౌండ్ ఇంజనీర్, ఆయనే నన్ను పాటించారు ఆ పాటని కోటి గారి సంగీతంలో. మళ్ళీ ఈ ఆర్నారాయణమూర్తి గారి సంగీతంలో, మళ్ళీ జీబు గారి నిర్వహణలో ఈ యొక్క పాటలు పాడటం నా అదృష్టంగా భావిస్తూ, ఒక్క ఈ పుల్లా పుడక నాకు నచ్చిన ఇంకొక పాట సుద్దాల అశోక్ తేజ గారిని కూడా పల్లవులు పాడి వినిపిస్తాను సార్. రామచిలక గోరు వంక పాలపిట్ట పావురాయి తీతువమ్మ తెల్ల కొంగ నరుడు వెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరు తెలియదు, పేరు కోసం ఉనికి కోసం ఈ సమంతారాటం ఎరుగదు. పుల్లా పుడక ఎండు గడి సిన్న కొమ్మ సిట్టెగూడు పిట్ట బతుకే ఎంతో హాయి. పిల్లా పుడక ఎండు గడి సిన్న కొమ్మ సిట్టెగూడు పిట్ట బతుకే ఎంతో హాయి. ఈ పాట నేను పాడడం జరిగింది సార్. అలాగే సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఓ పాట సార్, అమ్మ మాయమ్మ మేము వెళ్ళిపోతున్నాం అనే పాట, అది కూడా మీకు పల్లో పాట వినిపిస్తాను సార్. అయ్యో అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్రాని పలస పాట పట్టిన రైతన్నకు ఎంత కఠిన పరీక్ష ఎంత కఠిన పరీక్ష. ఓ అమ్మా మాయమ్మ మేమెళ్ళిపోతున్నాం ఊరిడిసి నిన్ను దిగిపోతున్నాం, అమ్మా మాయమ్మ మేమెళ్ళిపోతున్నాం ఊరిడిసి నిన్ను దిగిపోతున్నాం. మళ్ళొస్తామో రామో తల్లి నిన్ను కళ్ళ చూస్తామో లేమో తల్లి, మళ్ళొస్తామో రామో తల్లి నిన్ను కళ్ళ చూస్తామో లేమో తల్లి. ఒక్కసారి కళ్ళు మొక్కని కడసూపు ఇప్పుడైనా మాకు దక్కని, అమ్మా మాయమ్మ మేము వెళ్ళిపోతున్నాం
200 సంవత్సరాల క్రితం తిరునాళ్ళ కవి సార్వభౌముడు తిష్టు కట్టలేకపోతే వాటరే రాదు. ఆయన భుజాల మీద మొత్తం ఆ రాళ్ళు పెట్టి మోయించి తిప్పి కొడుతూ కుట్టి అంత మహా ఉద్దండ పండితులు కుమ్ములి కుమ్ములి అవమానం భారం భరించలేక మళ్ళా 500 తర్వాత ఇప్పుడు ఏ రైతులైతే వాళ్ళు అప్పు చేస్తున్నారో అది బ్యాంక్ ఆపరేటప్పుడు ఏమైనా కావచ్చు గిచ్చిపడల్లా కొడవల్లో అచూడిస్తుందో అనావృష్టంలో ఆ రేటు రాకపోతే అప్పులు తెచ్చలేకపోతే వాళ్ళ శత్రులు కట్టుబడేస్తుంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం రైతు మళ్ళా అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే 500 క్రితం రైతు పరిస్థితి 500 అప్పు ఇప్పుడు రైతు పరిస్థితి మరే 500 తర్వాత కూడా రైతు పరిస్థితి అనే విషయాన్ని అసోసియేషన్ బ్రహ్మాండంగా రాశారు పవన్ అన్నదత్త సుశీభవం. ఈ విషయంలో ఇక్కడ నేను తమ్ముడు మహాత్మను సభ సమత్వం రెండు ముగ్గురు మాట్లాడండి. ఒకటి నా సినిమా గురించి అన్ని విషయాల గురించి కృష్ణేశ్వర గారు పెద్దలు ఎలమంచి శివాజీ గారు వెంకన్న గారు బాగా చెప్పేసారు. కొత్తగా నేను చెప్పేది లేదు ఒక విషయం చెప్తానండి. ఒకటి ఇవాళ మన భారతదేశంలో యూపీఏ గవర్నమెంట్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ భారతదేశంలో పారిశ్రామికవేత్తలు కన్నెమిటిగా చూస్తుంటే ఏ మట్టి పెట్టున్నారు ఏ భూమి పెట్టున్నారు ఈ ప్రపంచాన్ని కన్నం పెట్టున్నారు అన్నదాతలు ఆ రైతులు ఆ మహనీయులు వాళ్ళు మాత్రం సౌత్ల బిడ్డగా చూస్తున్నాయి. అది యూపీఐలో విజయమాల్య గారు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్లు ఒప్పిస్తే చేస్తున్నారు2004 3 లక్షల 50,000 అప్పుడు యూపీఏ గవర్నమెంట్ రైతులు ఆత్మహత్యలు ఏం చేయాలని ప్రముఖ వ్యవసాయ అప్పుడు 2004 ఏర్పడడానికి స్వామినాథన్ కమిటీ 2007 సిఫార్సు రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ముఖ్యంగా చేయాల్సిన 2 పనులు పండిస్తున్నాడో ఆ ఉందో దానికి పడే శ్రమ కుటుంబ శ్రమ పెట్టుబడి కౌలు వడ్డి ఈ సమస్త కలుపుని మళ్ళీ దానికి అదనంగా 2007
సో దాని మాస్టర్ టు ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు రేట్ లాస్ట్ లాస్ట్ అన్నం పెట్టే ఏమంటా సుఖంగా ఉంటారు ప్రపంచం సుఖంగా ఉంటుంది అని కోరే నా సినిమా అన్నదాత చెప్తున్నాను. నేను చెప్పడం మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ పెట్టడం ముందు పెట్టుబడి కోసం అప్పులు చేస్తారో అప్పులు లేకుండా ఎకరానికి ఈ పథకాన్ని భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ముఖ్యమంత్రులు కూడా పెట్టాలని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు గిట్టుబాటు లేకపోతే దానికోసం ఏదైతే ఉందో 2007లో ఇచ్చారో దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు మాస్టర్ షూట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రమాయను ఆదరించవాలని ఈ చిత్రంలో ఈ పాటలకు రాసిన మహాకవులు ప్రజా కవులకు వంగపూడి గారికి గద్దరానికి గోరుల కన్నకి గారు పాటల మహనీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పుకున్నాం మా చిత్రాన్ని మా విషయాన్ని అది జనాలు తీసుకెళ్తున్నాం.